హైదరాబాద్ లో జరిగిన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ముగింపు సభకు పెద్దపల్లి జిల్లా నుండి పలువురు ఉద్యోగ ఉపాధ్యాయులు తల్లెదిల్లారు. ఈ సందర్భంగా టిఎస్ సిపిఎస్ ఈయు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు సదాశివ ఉపాధ్యాయులు సాధువుల వెంకటేశ్వర్లు అర్చన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా నుండి శనివారం టిఎస్ సిపిఎస్ ఈయు ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగ ఉపాధ్యాయులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లారు. టిఎస్ సిపిఎస్ ఈయు ఆధ్వర్యంలో నిర్వహించిన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లే ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర వాల్ పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా టిఎస్ సిపిఎస్ ఈయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సదాశివ ఉపాధ్యాయులు సాధుల వెంకటేశ్వర్లు అర్చన మాట్లాడుతూ 2004 తర్వాత నియమకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానం గుదిబండలా మారిందని అన్నారు. సిపిఎస్ విధానం వల్ల 35 సంవత్సరాల పాటు సేవలు అందించిన ఉపాధ్యాయ ఉద్యోగులకు చరమాంకంలో ఆర్థిక భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం దాటవేస్తూ వచ్చిందని కానీ ఆరు రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సాధన కోసం ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. పాత పెన్షన్ సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. 12 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని 1/9/2004 తర్వాత నియమకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులతో దాదాపు 2 లక్షల మంది సభతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ప్రభుత్వానికి 1/9/2004 తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ను కోరుకుంటున్నారు. మాకు పాత పెన్షన్తోనే భవిష్యత్తు ఉంటుంది, మాకు వృద్ధాప్యంలో సామాజిక ఆర్థిక భద్రత ఉంటుందనే ఉద్దేశంతో ఈ భారీ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి మేము ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ కోరుకుంటున్నారని తెలియజేసేందుకు ఈ భారీ బహిరంగ సభ మేము ఏర్పాటు చేసినాం. ఇందులో భాగంగా మన జిల్లా నుంచి దాదాపుగా 5 నుంచి 6 బస్సులు, దాదాపు 1000 మంది దాకా, 1000 నుంచి 2000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు హైదరాబాద్కు తరలి వెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఇది మొదట ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వ సమస్య అన్నారు, కానీ 5 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ అయ్యి రాష్ట్ర సమస్యగా మారింది. కాబట్టి ఇది సిపిఎస్ విధానాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. మా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. పెద్దపల్లి నుంచి కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఉద్యోగులు కదులుతూ ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించి ఈ సమస్య చాలా రోజులకెళ్ళి ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత కనీస పెన్షన్, ఒక వృద్ధాప్య పెన్షన్, ఆసరా పెన్షన్ వచ్చేంత అమౌంట్ కూడా దాదాపు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగికి రానటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఓపీఎస్ వర్తింపచేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఒకే ఒక డిమాండ్ సిపిఎస్ అనేది రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి, దానికి సిపిఎస్ ఉద్యోగులుగా మాత్రమే కాకుండా ఓపీఎస్ ఉద్యోగులుగా మేమంతా కూడా మద్దతు చేస్తూ ఉన్నాం. ఇది ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తీరని గొడ్డలు పెట్టలాంటిది. కాబట్టి సిపిఎస్ను తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. ఎలక్షన్స్ లోపే ఈ పని చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కూడా ఒకసారి మానవత దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 35 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఒక ఉద్యోగికి కనీస పెన్షన్ లేదు. అదే రాజకీయ పార్టీలకు అయితే మాత్రం ఒక టర్ము ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే ఒక పెన్షన్, రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తే 2 పెన్షన్లు, రకరకాల పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. ఇది ద్వంద్వ వైఖరిని చూపెడుతూ ఉన్నది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులను పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవడానికి నాంపల్లి గ్రౌండ్స్లో ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. ఈ భద్రత లేని విరమణ, పదవి విరమణ పొందిన తర్వాత భద్రత లేని జీవితాలు మాకొద్దు. ఖచ్చితంగా 35 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి తప్పకుండా తన చరమాంకంలో మంచి పెన్షన్తో ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వాళ్ళకే మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈరోజు మేమందరం మా కుటుంబాలతో సహా హైదరాబాద్కు వెళ్తున్నాము. కాబట్టి ప్రభుత్వం దీని గురించి తప్పకుండా ఆలోచించాలి. హైదరాబాద్ తరలి వెళ్లిన వారిలో ఉళ్ళ శ్రీనివాస్, కట్కోజుల సంతోష్ కుమార్, తాళ్ళ నరేందర్, దొంగరి చంద్రశేఖర్, మంజుల, హరికృష్ణ గౌడ్, నరసింగం, కజ్జం రాజు, కవిత, నవనీత,
శ్రీలత, జ్యోతి, రజిత, అనిత, సంపత్, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.